నానిచ్చిన నా కుటుంబం నాకు అండగా ఉంటుందని మాత్రం నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ వ్యవస్థ మారాలి. రాజకీయాలలో ఊసరు వెళ్ళితనం పోవాలి. రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాలలో ఉన్నప్పుడు ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పి ప్రతి కార్యకర్త కాలు ఎగరేసుకొని చెప్పుకునే విధంగా రాజకీయ నాయకుడు ఉండాలి. ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలి అంటే అదే నా ఒక్కడి వల్ల సాధ్యమయ్యేది కాదు. నాకు మీ అందరి అండదండలు కావాలి. నాకు మీ అందరి దీవెనలు కావాలి. మిమ్మల్ని నమ్ముకున్నా మిమ్మల్ని నమ్ముకొని ఎలక్షన్లు చేస్తా ఉన్నాను. అందుకే రాజకీయాల్లోకి కొత్త అయినా యువకుడైనా ఒక డాక్టర్ను ఒక మంచివాడిని తీసుకొచ్చి మీ ముందర పెడతా ఉన్నాను. సుధీర్ యువకుడు, ఉత్సాహవంతుడు, డాక్టరు, మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు సుధీర్పై ఉంచవలసిందిగా రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. అదే రకంగా నా కుడివైపున నా తమ్ముడు అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎంపీగా నిలబడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు వీళ్ళిద్దరిపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. చివరిగా, మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారేమో, ఒకసారి నేను గుర్తును చూపిస్తా. దయ ఉంచి గుర్తును చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను.